ధనలక్ష్మి రాములు గారు అమ్మో నిలబడిన పెద్ద సాక్ష్యం రాములు గారి. కానీ ఈ బ్రదర్ని సాక్షి మనం విందామండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. యేసు నామములో ఈ బిడ్డలు ముగ్గురిని బడి ప్రార్థిస్తున్నా. ఫిల్ ద హోలీ స్పిరిట్, పట్టుకో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. జత పట్టుకో. థ్యాంక్ యూ జీసస్, పట్టుకో. చేతులు జీసస్, కాళ్ళు మంటలు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. Thank you, Jesus. Amen. Fill the Holy Spirit. Fill the Holy Spirit. But God, thank you, Jesus. Fill the Holy Spirit. Praise the Lord. గట్టిగా చప్పట్లు కొడతామా? గట్టిగా కొడతామా? అమ్మేన్, హల్లెలూయా. సౌదుల పేరు రాములు, రాములు కదా. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారా? పోతున్న నెల నుంచి వెళ్తున్నారు. అసలు వ్యాపారం చేయక ఎంతకాలమైంది మీరు? నేను ఫిబ్రవరి నుంచి చేయలేదు. అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఫిబ్రవరిలో ఆరోగ్యంగా బాగలేని నుంచి ఇక్కడ వచ్చినాక ఒక నెల ఇంటికాడి ఉన్నా. ఇప్పుడు నెల నుంచి చేసుకుంటున్నారే. అసలు ఈయన అన్నం కూడా చెప్పండి, అన్నం ఎందుకు లేదు? అన్నం 2 నెలలు తినలేదు నేను. 2 నెలలు అన్నం తినలేదు అంటండి? అన్నం తింటే వాంతి వస్తుండే, భయం అవుతుండే నాకు. మీరు వదిలేండి. భయమైనప్పుడు వాంతి వస్తుందని తినక అట్లనే ఉంటుండే. ఇక మళ్ళీ ఒకటి షుగర్, షుగర్ బాధ. ఏదన్నా తింటే షుగర్ ఎక్కువ అవుతుందేమో అని భయం, డాక్టర్ చెప్పినందుకు. ఓకే, ఇక ఇప్పుడు ఇక్కడ వచ్చి నుంచి షుగర్ టాబ్లెట్ వేసుకుంటాను. చప్పట్లు కొట్టాలి. చాలా మంది షుగర్ ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కదా. మనం మాటిస్తున్నాం, చేప మాంసం కూడా తినేయచ్చు, ఏం బాధ లేదు. ఇక్కడికి వచ్చాక టాబ్లెట్లు కూడా వేసుకోకర్లేదు. అమ్మేన్, హల్లెలూయా. ఆరోగ్యపరంగా అంతా ఓకే కదా? తింటున్నా. అమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది కదా? అమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది, తక్కువైందా? బయటికి వెళ్ళినప్పుడు పడిపోవటమా? ఏదో బయటికి వెళ్ళినప్పుడు పడి, ఇప్పుడు పడిపోతున్నావా? పడిపోతలేను. చెప్పలు, ఎన్ని సంవత్సరాలు అట్లా పడిపోయావు? అదే నేను అనేది, స్వాట్లు తగ్గిపోయింది కదా. ఇక్కడ వచ్చినాకనే చాలాగా ఆయన పని లేక అన్నం తినక అమ్మ కింద పడిపోవటం. బాబు కూడా రా చిన్న, ఎట్లా ఉంది ఇప్పుడు నీ హెల్త్? ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఒక స్త్రీ వచ్చినట్టుగా దయ్యమే వస్తుంది ఈ దగ్గరికి డైరెక్ట్. భార్యతో ఎట్లావా? అలాగా సేమ్. అమ్మ అంట అసలు బయటకు వస్తే ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి వచ్చారని పడ్డావా? చెప్పులు పెడదాము గట్టిగా. మీరు మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ మేము మార్చిలు వచ్చినాం. మార్చ్ అయ్యే, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఒక 6-7 నెలలు అయింది. ఈ హాస్పిటల్కి వెళ్ళారా మళ్ళీ ఈ మధ్యలో? పోతలే. అది చప్పట్లు కొట్టాడు, ఆ విషయం చెప్పండి. ఎందుకంటే అంతకుముందు కంటిన్యూగా మొత్తం రౌండ్ అర్థమైందా? షుగర్ గోలీ వేసుకుంటుండే, ఇక్కడికి వచ్చిన సంది గోలీ లేదు, ఏం లేదు, మంచిగా ఉంటాడు. చాలా ఇబ్బంది పడి, చాలా బండి అతను చాలా ఇబ్బంది పడిండే. ఇక్కడికి వచ్చినాకనే మంచిగా చెప్పలు పెడతాము. ఏదైనా నేను ఒకటే మాట ఇస్తా, నేను ఒకటే మాట ఇచ్చాను. నేను అడిగేటాక హాస్పిటల్కి వెళ్ళేది ఉండదు, వెళ్ళనివ్వం. షుగర్లో ఉండే, బీపీలో ఉండే, ఇంకేమైనా ఉండే, ఇంకేమైనా చెప్తాం. మా మాట వినాలని కూడా చెప్తాం. వాళ్ళు విన్నారు, దేవుడిని కార్యములు చూశారు. గాడ్ బ్లెస్ యు తల్లి. ఆమేన్. థాంక్యూ, గాడ్ బ్లెస్. థాంక్యూ జీసస్.